సారీ బాబు మీ పేరండి మహమూద్ ఎక్కడ నుంచి ఉన్నారు ఎక్కడ మీరు తోలు కొల్లాపురం ఇక్కడ ఇంకేం సమస్యలు ఉన్నాయి సమస్యలు అంటే మస్తున్నాయి ఇంకా చెప్పలేము మీకు తెలిసినవి చెప్పండి మాకు తెలిసినవి చాలా ఉన్నాయి అలా అంటే చెప్పలేము కదా చెప్పుకోవడానికే కదా ఇదంది మీకు ఏమున్నాయి చెప్పండి డబుల్ బెడ్రూమ్స్ అవన్నీ ఇవి ఇస్తా అని చెప్పి ఇంతవరకు కొల్లాపూర్ తాలూకులో ఇంతవరకు ఎవ్వరు చేయలేదు జూపల్లి చేయలేదు హర్ష చేయలేదు ఎమ్మెల్యే చేయడు ఇంతే ఓట్ల కొరకు వచ్చి అడుగుతారు అంతే చేపించుకుంటారు వెళ్ళిపోతారు ఓట్లు అడిగి ఎవరికి బీదోళ్ళకి ఎవరికి ఇట్లా జరిగే హర్ష కాదు ఎవ్వరు చేయరు సార్ ఓన్లీ జోలు చెప్తారు ఒక 5 నిమిషాలు అట్లా చెప్తారు ఇట్లా చెప్తారు 5 ఏళ్ళ పాలన వస్తుంది అది వస్తుంది అని చెప్తారు మస్తు చెప్తారు ఓన్లీ బీదోళ్ళకి ఎవ్వరు పట్టించుకోరు ఏ ప్రభుత్వం పట్టించుకోదు కేసీఆర్ ప్రభుత్వం కూడా బాగాలేదు వాళ్ళ ఊర్లకల్లి చూసుకుంటారు పేద మరి వేరే ఊర్లో కూడా చూడాలి కదా అన్ని తాలూకాలు చూడాలి ఆ వల్ల చూడరు ఓన్లీ వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల కొరకే చూస్తారు అట్లా బాగాలేదు కేసీఆర్ పాలన కూడా బాగాలేదు అవును ఇంకా చెప్పలేము అలా అది టైం ఎవరు మంచి చేస్తే వాళ్ళకి వేస్తారు కంపల్సరీ చెప్పలేము ఆయన టైం అంటే మనకు మంచి చేస్తే ఎవరికైనా మంచి చేస్తే కంపల్సరీ చేస్తారు కదా ఓట్లు అట్లేం ఉండదు ఆయన ఒకప్పుడు బాగా చేసారు ఇప్పుడు కూడా జరుగుతుంది కావస్తే వస్తాడు ఆయన్నే కాంగ్రెస్ ఖచ్చితంగా వస్తుంది పైకి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సీఎం అంతే వల్ల రేవంత్ రెడ్డి సీఎం అంతే ఇంకా తగ్గేదేలే అంటే 5 సంవత్సరాల వాళ్ళ ఇంటి పొంటి తిరిగినా మాకు పని అమలు అవుతలేదు ఒక్క పని అమలు అవుతలేదు వాళ్ళ ఇంటి పని వాళ్ళే చేసుకుంటున్నారు ఇల్లు కట్టుకున్నారు మళ్ళీ కూలగొట్టుకుంటున్నారు మళ్ళీ కట్టుకుంటున్నారు ఇదే డబ్బు ఒలకపోసి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రాలే నీకు ఇల్లు రాలేదా మాకు ఇల్లు రాలే ఇల్లు రాలేదు కట్టిన ఇల్లు కూడా కూలగొట్టుకున్నారు కూలగొట్టిండ్రు మళ్ళీ అట్లా ఉండ అట్లా ఉంది ప్రభుత్వం ఎమ్మెల్యేకి చెప్పలే ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు ఈడ ఉండడా ఎమ్మెల్యే ఎవరో పిలిపిస్తే వస్తాడు పోతాడు భయం ఆయన గన్నులు ఇవ్వడం కాదు చేస్తున్నామని అందరికి అట్లనే భయంతో బతుకుతలేం మేము ఓట్లు వేసేటప్పుడు గట్టిగా వేస్తున్నాం పని చేస్తాడు మా ఊర్లో పట్టింపుతోనే ఉంటాడు అని చెప్పి వేస్తున్నాం కానీ ఆయన పని ఆయననే చేసుకుంటున్నాడు ఆయన ఇంటి పని ఆయన ప్రజల పని ఏం జరుగుతలేదు కేసీఆర్ పాలన ఎట్లుంది కేసీఆర్ పాలననే ఇది ఇగో ఇదే పాలన మేము ఎండల నిలవన్నే పాలననే కేసీఆర్ పాలన ఏం మాకు 5 రూపాయలు ఆయన ముట్టలేదు కేసీఆర్ పాలన నుంచి ఇంతనో అంతనో రోడ్లు వేపించుడు చూపెళ్ళి అవి తమ్మాలు నాటించిండు ఇంత గార్డెన్ కట్టించిండు కానీ కేసీఆర్ పాలన అయినాక ఏం జరగలేస్తాడు సార్ ఉన్నాయి వీకేస్తున్నాడు మరి సార్ వచ్చే ఎలక్షన్స్ ఎవరు గెలుస్తారు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎవరు గెలుస్తారు అది నేను చెప్పలేను దేవుడు భగవంతుడు చెప్పాలి నాతో లేదు అది నా చేతిలో లేదు ఆ భగవంతుడు భూదేవి చెప్పాలి వాళ్ళతోనే ఉంది నమ్మకం ఉంటే కాంగ్రెస్ వస్తుందని నమ్ముతున్నాం మీ పేరండి బాలయ్య ఎక్కడ నుంచి ఉన్నారు మేము మాది మున్సిపాలిటీ కొల్లాపురే కొల్లాపురేనా ఇక్కడ ఇంకేం సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఏం లేదు మేడం ఇప్పుడు జూపల్లి చేసిన కొల్లాపురి అభివృద్ధి ఉంది కానీ బీరమడ చెవడి తెచ్చినాక అభివృద్ధి లేదు 26 కోట్లకు అమ్మడబోయండి 26 కోట్లకు అమ్మడబోయండి జూపల్లి ఆయనకి ఎక్కడికి పైసలు కావాలి ప్రజల అభివృద్ధి పట్టదు హర్షవర్ధన్ రెడ్డికి ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యేలకు కొల్లాపురి అభివృద్ధి ఒకటి లేదు ఏం చేసినా ఏడేసిన కొంగడే అన్నీ ఉంది ఓకే ఇలా జూపల్లి కాంగ్రెస్లో కోలుతున్నాడు తప్పకుండా ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది కొల్లాపురి తాలూకాల కొల్లాపురు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురుతుంది అని మేము చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా రాదు సార్ అంగీరు పడుతుంది ఏమో అభివృద్ధి సార్ మేము రైతులం మాకు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తున్నాడు ఇంతవరకు రూపాయి చేయలేదు ఏం చేస్తున్నాడు సార్ 100 ఎకరాల భూస్వాములకు దళిత బంధి రైతు బంధి ఇస్తున్నాడు ఎవరికి లబ్ధి ఉంటుంది అది మాకు 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు లబ్ధి ఉంటున్నావా ఎక్కడ 5 ఏళ్ళ పెట్టుబడి ఇస్తున్నాడు ఏంటి కలుతుంది మాకు ఎలా ఎట్లుంది హర్షవర్ధన్ రెడ్డి గారి పరిపాలన ఏముంది ఇంక అట్నే అంటే కాంగ్రెస్ పార్టీలో గెలిచి అభివృద్ధి కోసం అండి కదా బాగా అభివృద్ధి అయింది అవుతుంది ఇదే అవుతుంది చిన్న చిన్నగా అవుతుంది ఉన్నారు బాగానే ఉన్నారు ఇక్కడ సావకుండా ఇక్కడ బతకకుండా మధ్యలో ఉన్నారు కేసీఆర్ గారు పరిపాలన బాగానే ఉంది ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి ఒక 5 ఆరు ఆయనే గెలుస్తా ఎవరు కేసీఆర్ ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారు ఎమ్మెల్యే ఉన్న ఎమ్మెల్యేనే గెలుస్తాడు